కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ అడవి పువ్వు రచయిత్రి మిత్రులతో కలిసి వారు నిర్వహించిన చూపు పత్రిక పేరుతో సాహిత్యాభిమానులందరికీ దగ్గరైన చూపు కాత్యాయని గారు ఈ కథకి మూల కథ ప్రసిద్ధ కవయత్రి అమృతా ప్రీతం గారు రచించిన వైల్డ్ ఫ్లవర్ కాత్యాయన్ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పిహెచ్డీ చేశారు ఎన్నో కథలను నవలలను జీవిత చరిత్రలను మాత్రమే కాకుండా సాహిత్య వ్యాసాలను విద్య స్త్రీవాదం మార్క్సిస్ట్ థీరీ వంటి అంశాలపై అనువాదాలను చేశారు వీరివి సుమారు ముప్పైకి పైగా పుస్తకాల అనువాదాలున్నాయి భూషణ్ రచనలకు వీరి అనువాదాలైన ఇచ్చామతి తీరాన చంద్రగిరి శిఖరం వంటివి ప్రసిద్ధి చెందాయి మరి వినండి అమృతా ప్రీతం గారి వైల్డ్ ఫ్లవర్ కథను మనకు తెలుగులో అందించిన కాత్యాయని గారి కథ అడవి పువ్వు మా పొరుగింటి వాళ్ల నౌకరు పర్వతి అతను పడుచు పెళ్లం అంగూరి ఇటీవలే కాపురానికి వచ్చింది అతనికిది రెండో పెళ్లి మొదటి భార్య ఐదేళ్ల కిందట చచ్చిపోయింది ఆమె కర్మకాండలు చేయటానికి గ్రామానికి వెళ్ళినప్పుడే అంగూరి తండ్రి పరిచయమై తన కూతురినిచ్చి పెళ్లి చేశాడు పెళ్లినాటికి అంగూరి చాలా చిన్నపిల్ల కావటం వల్ల కీలవాదంతో మంచాన్ని పడిన తల్లిని చూసుకోవటానికి ఇంకెవరూ లేనందువల్ల వెంటనే కాపురానికి పంపలేదు ఇటీవలే పర్బతీ వెళ్ళి ఆమెను ఈ పట్టణానికి తీసుకొచ్చాడు యజమానులు ఇచ్చిన చిన్న గదిలో వాళ్ల కాపురం వచ్చిన కొన్నాళ్ళ దాకా అంగూరి ఎప్పుడూ మేలు ముసుగుతోనే కనబడేది ఇప్పుడిప్పుడే దాన్ని తొలగించి బయటకొస్తోంది ఆ పిల్ల మాట్లాడుతూ ఉంటే ముఖం అంతా చిరునవ్వుతో కలకల్లాడిపోతుంది ఆ ముఖాన్ని చూడటం ముచ్చటగా అనిపించి ఏదో ఒకటి మాట్లాడిస్తుంటా నీ పాదాలకున్నవి అవేమిటంగూరి మువ్వలు పట్టాలమ్మా కాలివేళకున్నవి మట్టెలు బిచ్చియా అంటారు ఇవాళ వడ్డాణం పెట్టుకోలేదే బాగా బరువైపోయింది అయినా రేపు పెట్టుకుంటానులేండి నా గొల్స్ కూడా తెగిపోయింది బాగు చేయించుకోవాలా ఇలా సాగేది మా సంభాషణ తన వెండి నగలన్నిటినీ అలంకరించుకుని అందరికీ చూపించడం ఆ పిల్లకు మహా ఇష్టం ఎండాకాలం వచ్చింది వాళ్ళ గదిలో ఉక్కబోతగా ఉంటుందని మా వాకిట్లో వేప చెట్టు కిందకు వచ్చి కూర్చుంటోంది అంగూరి ఓ రోజు నేను అక్కడే కూర్చొని చదువుకుంటూ ఉంటే దగ్గరకొచ్చింది ఏం చదువుతున్నారు బీవీజీ నీకు చదవాలనుందా నాకు అస్సలు రాదుగా ఎందుకు నేర్చుకోలేదు ఆడాళ్ళు చదవడం పాపం కదమ్మా మగవాళ్ళకు లేదు పాపం అబ్బే వాళ్ళకేం కాదు మరి నేను చదువుతున్నాగా నేను పాపం చేసినట్టేనా అయ్యయ్యో బస్తీ ఆడాళ్ళకేం కాదులే అమ్మా పల్లెటూరు అమ్మాయిలు చదివితే తప్పుగాని అంగూరి కంగారు చూసి నవ్వేశా తను శృతి కలిపింది వాళ్ళ ఊళ్ళో నేర్చుకున్న విషయాల మీద పెద్దవాళ్ళు చెప్పిన మాటల మీద ఆమెకు తిరుగులేని విశ్వాసం ఇక తనతో వాదించే లాభం లేదు తన ఊరు పచ్చటి పొలాలు తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు ఇలా ఎందరినో ఎన్నిటినో తన కబుర్లతో నాకు పరిచయం చేస్తుంది అంగూరి ఆడపిల్లలు పెళ్ళయ్యేదాకా ఏ మగాణ్ణి కన్నెత్తి చూడకూడదని చూస్తే పాపం చుట్టుకుంటుందని వాళ్ళ గ్రామంలో చెప్పారట కనీసం పెళ్లి చేసుకోపోయే కుర్రాన్ని చూడొచ్చా అది తప్పేనా అడిగాను తప్పే మరి ఎప్పుడు ఏ అమ్మాయి చూడనే చూడదా అంగూరి కాస్త ఆలోచనలో పడింది ఎవరినైనా ప్రేమించిన అమ్మాయిలు చూస్తారనుకోండి అంది చివరికి మీ ఊరి అమ్మాయిలు ఎవరైనా ప్రేమలో పడ్డారా అప్పుడప్పుడు ప్రేమించడం కూడా పాపమేనా ఏ పాపం కాదు మరి ఘోరమైన పాపం భయంగా చెప్పింది ఆ సంగతి కూడా ఎందుకు ప్రేమిస్తారంటావు కావాలని ప్రేమిస్తారేంటమ్మా మగాళ్లే అమ్మాయిలకు మందు పెడతారు దాంతో వాళ్ళ మీద ప్రేమ పుట్టేస్తుంది ఏంటా మందు ఏదో పువ్వు అడవిలో దొరుకుతుంది దాన్ని మిఠాయిలోనో పాన్లోనో చుట్టి తినిపిస్తారు ఇంకా అమ్మాయి ప్రపంచంలో ఏ మగాణ్ణి ప్రేమించదు అతన్ని తప్ప నిజంగానా నిజం నా కళ్ళతో చూసా నా దోస్తు ఓ పిల్ల ఉండేది దానికి ఓ కుర్రాడు అడవి పువ్వు తినిపించాడు మతిపోయి వాడితో లేచిపోయింది ఆ అమ్మాయి అడవి పువ్వు తినదని నీకెలా తెలుసు బాగా తెలుసు బర్ఫీలో పెట్టి తినిపించాడు ఇంకా చాలా వస్తువులు గాజులు పూసల దండలు అన్నీ తెచ్చిచ్చేవాడు పట్నం నుంచి అవన్నీ బహుమతులు కదా అడవి పువ్వు ఏదో తినిపించాడంటావే లేకపోతే ఎందుకు ప్రేమించిందంటారు మీరే చెప్పండి అదేంటి అంగూరి మనసుకు నచ్చిన వాళ్ళను ప్రేమిస్తారు కదా అన్నాను ఆమె ఒప్పుకోలేదు అదేం కాదులే అమ్మా అమ్మా నాన్నల్ని బాధ పెట్టి అట్లా ప్రేమిస్తారా అందుకే మగాళ్ళు ఎవరన్నా మిఠాయిలు ఇస్తే తీసుకోకూడదని అమ్మ ఎప్పుడూ చెప్పేది ఆ పువ్వు తిన్నాక మా నేస్తం పిచ్చిదానిలా అయిపోయింది అన్నం తినదు నిద్రపోదు జుట్టు దువ్వుకోదు ఏవేవో పాటలు కూడా పాడేది ఏం పాటది నీకొచ్చా చిచి అడవి పువ్వు తిన్నోళ్ళే అట్టా పాటలు పాడతారు ఏడుస్తారు విచారంగా చెప్పింది అంగూరి కొన్నాళ్ళుగా అంగూరి నా దగ్గరికి రావటమే లేదు ఒకరోజు చెట్టు కింద కూర్చొని చదువుకుంటుంటే వచ్చి మౌనంగా కూర్చుంది మువ్వలు తీసేసినట్టుంది అందుకే తన రాకను గమనించలేదు నేను అలా ఉన్నావే అంగురి అడిగాను నాకు రాయటం అమ్మా అంది ఏ ఎవరికన్నా ఉత్తరం రాయాలా ఇవ్వలేదు కాసేపు అయ్యాక లేచి వెళ్ళిపోయింది ఆ సాయంత్రం ఒంటరిగా చెట్టు కింద కూర్చొని ఉండటం చూసి దగ్గరికి వెళ్ళా నా రాకను గమనించకుండా ఏదో పాట పాడుతోంది పాట బాగుందంగూరి అన్నాను చటుక్కు నాపేసి నా వైపు చూసింది కళ్ళ నిండా నీళ్లు ఈ పాట నా నేస్తం పాడేదమ్మా ఇంకా చాలా పాడేది ఇంకో పాట పాడరాదు నా మాట వినిపించుకున్నట్టే లేదు తనలో తనే ఏదో గొణుక్కుంటూ వేళ్ళు మడుస్తూ ఏవో లెక్కలు కడుతోంది అంగూరి శూన్యమైన చూపులతో నా కళ్ళెత్తింది తన భుజం చుట్టూ చేయి వేశాను ఆమె శరీరం సన్నగా వణుకుతోంది జాలి ప్రేమ పొంగుకొచ్చాయి నాలో నా చిట్టి తల్లి ఏమైంది నీకు అడవి పువ్వు కానీ తిన్నావా ఏంటమ్మా అని అడగాలనిపించింది బలవంతంగా ఆపుకుంటూ అన్నం తిన్నావా అన్నాను పర్వతి యజమానులు ఇంట్లోనే భోంచేస్తాడు తను ఒక్కతే వండుకుంటుంది వండుకోలేదమ్మా అయినా తాగావా లేదా ఇవాళ పాలు లేవు కదమ్మా మేం పాలు పోయించుకోం ఆ రాంతారా పట్టుకొస్తాడు రోజు రాంతారా అంటే మా కాలనీ చౌకీదారు రాత్రంతా మేలుకుని కాపలా ఉంటాడని మేమందరం చాయ్ ఇస్తుండేవాళ్ళం ఈ మధ్యన అతడు మా ఇళ్లకు ఛాయ్ తాగడానికి రావడం లేదు అంగూరి కాపురానికి వచ్చినప్పటి నుంచి రాంతార రోజు పాలబ్బాయి దగ్గర కాసిన పాలు కొనుక్కొని అంగూరి వాళ్ళ గదికి పట్టుకెళ్తాడు ఆమె వాటితో ఛాయ్ పెడుతుంది పర్వతి రాంతారా అంగూరి కలిసి చాయ్ తాగుతారు ఈ విషయాలన్నీ నాకు గుర్తుకొచ్చాయి మూడు రోజుల కిందట రాంతారా వాళ్ళ ఊరికి వెళ్ళాడని కూడా గుర్తొచ్చింది బాధ జాలి కలగలిసిన నవ్వొకటి నా పెదాలపై కదిలింది మూడు రోజుల నుంచి ఛాయ్ తాగలేదా అంగూరి అన్నం కూడా తినలేదు కదూ అన్నాను లేదన్నట్టుగా తల ఊపింది రామ్ రూపం నా కళ్ళ ముందు మెదిలింది అందంగా చురుగ్గా ఉండే కుర్రాడు మాట్లాడుతూ ఉంటే అతని కళ్ళు నవ్వుతుంటాయి మంచి మాటకారి కూడాను అంగూరి ఏమ్మా అడవి పువ్వు తిన్నావా వెక్కిళ్ళు పెడుతూ ఏడవసాగింది అంగూరి మీద ఒట్టమ్మా నేనెప్పుడూ అతని దగ్గర మిఠాయి కానీ పాన్ కానీ తిననేలేదు ఉత్తి ఛాయ్ తాగానంతే ఛాయ్లోనే కలిపాడేమో అంగూరి మాటల్ని వెక్కిళ్ళు మింగేశాయి ఇది అడవి పువ్వు కథ అంగూరి కథ ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం